ఆలయ దర్శన కార్యక్రమానికి స్వాగతం। త్రేతా యుగంలో శ్రీరాముడు నడయాడిన గూడెంగుట్ట ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై ఈ గుట్టపైన సత్యనారాయణ స్వామిగా వెలసిన పుణ్యక్షేత్రం। భక్తుల కష్టాలను బాధల్ని పారదోలే పరంధాముడి నిలయం। సత్యదేవుని వ్రతాలను జరుపుకునే పుణ్యస్థలం। ఏది కోరుకున్నా ఇచ్చే గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం। శ్రీ మహావిష్ణువే ఈ గూడెగుట్టపై శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామిగా వెలసి భక్తులచే నిత్యం పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం। భూమిపై శ్రీమన్ నారాయణుడు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తి భక్తులను కాపాడుకుంటూ వారి కర్మఫలాల నుండి విముక్తి కోసం భగవంతుడి పూజల్లో తరించే విధంగా ఈ భూమిపై అవతరించి భక్తులచే నిత్య పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి। అలాంటి వాటిలో ఒకటి శ్రీ సత్యనారాయణ స్వామి అవతారం। ఈ అవతారం వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంది। భూమిపై భక్తుల పాపాలు ఎక్కువై ధర్మానికి విరుద్ధంగా అధర్మ మార్గంలో నడుచుచుండగా ఇది చూసిన నారాయణుడు కలియుగాన్ని కాపాడుకోవడానికి ఆగ్రహజ్వాలుడై తీవ్రమైన కరువును ఏర్పడేలా చేశాడు। దీంతో భూమండలమంతా తీవ్రమైన కరువు కాటకాలతో ఇబ్బందులు పడసాగగా ఇదంతా శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉన్న సమయంలో జరిగింది। అప్పుడు దేవాది దేవతలు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధములుగా స్తుతించి వేడుకోగా యోగ నిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు భూమండలంపై పాపభీతి పెరిగిందని అందుకే ఈ అనావృష్టి కల్పించానని చెప్పగా నారద మహర్షి వారు రక్షించాల్సిన మీరే ఆగ్రహిస్తే మిమ్మల్ని నిత్యం కొలిచే భక్తులు ఇబ్బంది పడుతున్నారని వేడుకున్నారు। అప్పుడు శ్రీమన్నారాయణుడు భూమండలంపై నేను మరో అవతారంగా వెలసి భక్తుల కష్టాలను తీరుస్తానని చెప్పాడు। నారదమునికి నేను భూమండలంపై సత్యనారాయణ స్వామిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటానని చెప్పి సత్యదేవుడికి జరిగే పూజా విధానాన్ని కూడా వివరించాడు। ఎవరైతే కష్టాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారు ఈ సత్యదేవుని వ్రతాన్ని నోముకుంటే వారి కష్టాలను కడతీరుస్తానని చెప్పాడు। ప్రతి శుభకార్యాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకున్న వారికి అంతా శుభమే కలుగుతుందని చెప్పాడు। ఇదంతా శ్రద్ధగా విన్న నారదుడు భూమిపైకి వచ్చి గోదావరి నదీ తీరాన సంధ్యావందనం చేస్తున్న పూజారిని పిలిచి సత్యదేవుని వ్రతం గురించి చెప్పాడు। అది విన్న పూజారి భక్తుల కోసం వారు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి చేసే వ్రతాన్ని నేను సంతోషంగా చేసుకుంటానని చెప్పాడు। పూజకు కావలసిన సామాగ్రి చెప్పమని అడగ్గా సత్యదేవుని చిత్రపటాన్ని ఇచ్చి అరటి ఆకులు, సుగంధభరిత పుష్పాలు, చక్కెర, గోధుమ పిండి, కొబ్బరికాయలు 5 సరిపోతాయని తెలిపాడు। పూజారి కుటుంబ సమేతంగా గోదావరి నదీ తీరానికి పూజా సామాగ్రితో వచ్చి ఏర్పాట్లను చేసుకోగా అర్చకుడి అవతారంలో ఉన్న నారదుడు సత్యదేవుని పూజను జరిపించారు। ఏ భక్తులైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారో వారిని శ్రీమన్నారాయణుడు ఎల్లవేళలా కాపాడుకుంటాడని చెప్పి వ్రతాన్ని జరిపించాడు। ప్రసాదంగా గోధుమ పిండిని కలిపి పంచిపెట్టాడు। ఆ ప్రసాదాన్ని తీసుకున్నవారు మధుర ఫలాన్ని తిన్నట్టుగా అతి మధురంగా ఉందని తెలిపారు। అప్పుడు నారద మహర్షి వారితో సత్యదేవుని వ్రతాన్ని ఆచరించినా లేదా స్వామివారి కథలను విన్నా
ఆ శ్రీ మహావిష్ణువు వారిని రక్షించుకుంటాడని తెలిపాడు. ఎవరైతే సత్యదేవుని పూజను అవహేళన చేసి పూజ మధ్యలో వెళ్ళినా ప్రసాదాన్ని తీసుకోకపోయినా వారు ఇబ్బందులను ఎదుర్కొంటారని తెలిపి భక్తితో పూజాఫలాన్ని స్వీకరించి భక్తితో నమస్కరించారు. కొద్ది రోజులకు సత్యదేవుని వ్రతాన్ని నోముకున్న పూజారి గ్రామంలోని ఒక భక్తుడు పడుతున్న బాధల్ని గుర్తించి నీవు సత్యనారాయణ స్వామి నోమును నోముకోమని తెలిపాడు. చెప్పిన విధంగా పూజా సామాగ్రిని తీసుకుని వచ్చి సత్యదేవుని నోమును భక్తితో నోచుకోగా అతని బాధలన్నీ తొలగి సంతోషంగా ఉన్నారు. పూజ జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక కట్టెలమ్మే వ్యక్తి వచ్చి భక్తితో సత్యదేవుని కథలన్నీ విని ప్రసాదాన్ని తీసుకుని వెళ్లే ముందు పూజారిని ఎలా నోముకోవాలి, నేను నోముకోవచ్చునా అని అడిగాడు. ఈ వ్రతాన్ని ఎవరైనా నోముకోవచ్చు అని చెప్పగా పూజకు కావలసిన సామాగ్రి వివరాలను తెలిపారు. ఇంటిలో కాని ఆలయాల్లో గోదావరి నదీ తీరాల్లో కాని సత్యదేవుని నోమును చేసుకోవచ్చని తెలిపారు. ఇక్కడ సత్యదేవుని వ్రతాలు ఎప్పుడెప్పుడు జరుపుకుంటారు భక్తులు? ఇక్కడ ప్రతిరోజు నిత్యము వ్రతాలు జరిగే ఇక్కడ సాంప్రదాయం ఆనవాయితీగా వస్తున్నది. ప్రతిరోజు జరుగుతుంది. మూడు వేళ ఉదయం 9 గంటలకు, 11 గంటలకు, 3 గంటలకు ప్రతిరోజు జరగడంతో పాటు ప్రతి పౌర్ణమి జాతర నిర్వహించి జరుగుతుంది. ఇక్కడ ప్రతి పౌర్ణమి జాతర ఏ దేవాలయం లేదు, మన దగ్గర మధ్య చాలా ప్రత్యేకము. గోదావరి స్నానము, వ్రతాలు నిత్యం జరుగుతాయి. ప్రతిరోజుతో పాటు ప్రతి పౌర్ణమి జాతరతో పాటు కార్తీక మాసము ఆ మాసమంతా కూడా ఉదయం 4 గంటలకు వెళ్ళి సాయంత్రం 7-8 గంటల వరకు జనసంద్రంగా మారి ఉంటుంది. కొండపైన కార్తీక వ్రతాలు, కార్తీక దీపాలు, కార్తీక దీపదానాలు ఇవన్నిటితో పాటు దానాలు ధర్మాలతో పాటు కార్తీక మాసం అంతా స్వామివారి యొక్క నామస్మరణతో కొండంతా మారుమగుతూ జనసంద్రంగా మారి ఉంటుంది కొండపైన. అలాగే మాఘమాసము స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుంటాయి. స్వామివారి యొక్క మాఘమాసం స్వామివారి బ్రహ్మోత్సవాలు వారంలో జరుగుతుంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణము, రథోత్సవము, సేవ వీటితో పాటు సప్తాహం అనేటువంటి విషయము ఇక్కడ 7 రోజులు ఉదయము సాయంత్రము డే నైట్ కంటిన్యూ కూడా స్వామివారికి భజన ఉంటుంది. దాన్ని సప్తాహం అంటారు. ఇవాళ స్టార్ట్ అయిందంటే మళ్ళీ కళ్యాణం అయిపోయి జాతర అయిపోయేదాకా కూడా 7 రోజులు రాత్రి పగలు కంటిన్యూగా నిరంతర రామనామస్మరణ స్వామివారి యొక్క శ్రీమన్నారాయణ పదం కొనసాగుతూనే ఉంటుంది. అలాగే కార్తీక మాసం స్వామివారి యొక్క తులసి కళ్యాణం కూడా జరుగుతుంది మహావైభవపేతంగా. 3 రోజులు కూడా హోమాలు జరుగుతుంటాయి. కార్తీక మాసం కూడా చాలా ప్రత్యేకత, మాఘమాసం ప్రత్యేకత. శుభ్రం చేసుకున్న స్థలంలో సత్యదేవుని పటము లేకపోతే 1 రూపాయి బిళ్లను స్వామివారి రూపంగా భావించి కాసిన్ని బియ్యాన్ని పోసి అందులో కొలువు దీర్చి పసుపు, కుంకుమ, ఆవుపాలు, చక్కెర, నెయ్యి, సుగంధ పరిమళాలతో స్వామివారిని అభిషేకించి వ్రతాన్ని చేసుకోవాలని చెప్పగా కట్టెలమ్మే అతను ఇంటికి వెళుతూ నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటానని మనస్సులో అనుకున్నాడు. అంతలో అతని వద్ద ఉన్న కట్టెలన్నీ గంధపు చెక్కలుగా మారాయి. చూసి ఆశ్చర్యంగా ఇదంతా శ్రీమన్నారాయణుడి మహిమగా తెలుసుకుని గంధపు చెక్కలను అమ్ముకుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు సంతోషంగా నోమును నోచుకుందామని చెప్పి పూజారి చెప్పిన విధంగా వ్రతాన్ని నోచుకుని తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. తిరిగి ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం.
ఇలా భక్తులందరూ సత్యదేవుని వ్రతాలను నోముకోవడం వలన ప్రజలందరూ సుఖశాంతులతో నివసిస్తుండగా అక్కడ నివసిస్తున్న వ్యాపారి సత్యదేవుని వ్రతాన్ని గురించి తెలుసుకుని అర్చకుణ్ణి పిలిపించుకొని తమకు సంతానం కలగడం లేదని చెప్పాడు. అప్పుడు పూజారి సత్యదేవుని వేడుకోమని చెప్పగా వ్యాపారి కుటుంబ సభ్యులు భక్తితో సత్యదేవునికి మొక్కుకొని తమకు సంతానం కలిగితే నీ వ్రతాన్ని నోచుకుంటామని మొక్కుకున్నారు. విష్ణువు భక్తికి ముగ్ధుడై వారికి సంతానంగా ఆడబిడ్డని ప్రసాదించాడు. ఆ సంతోషంలో వ్యాపారి సత్యదేవుని వ్రతాన్ని మర్చిపోగా వ్యాపారి భార్య గుర్తుచేయగా, ఇప్పుడే ఎందుకు? అమ్మాయికి లగ్నమైన తరువాత కూతురు అల్లుడు ఇలా అందరం కలిసి చేసుకుందామని అన్నారు. అమ్మాయికి మంచి అబ్బాయిని చూసి లగ్నం చేశారు. ఆ సంతోషమున ఇరువురూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మర్చిపోయారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత వేరే గ్రామానికి వ్యాపారం నిమిత్తం వెళ్లగా పొరుగు గ్రామం వ్యాపారులు వారిని దొంగలుగా భావించి శిక్షను విధించి ఇబ్బందులు చేయగా, ఇది తెలిసిన వ్యాపారి భార్య కూతురు విచారంలో ఉండగా వారి ఇంటి దగ్గరలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నోము నోచుకునుచుండగా చూసిన కూతురు వెళ్లి కథను విని ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి రాగా అది చూసిన వ్యాపారి భార్యకు గుర్తుకు వచ్చి కూతురితో మనము కూడా సత్యదేవుని వ్రతం చేస్తామని మొక్కుకున్నామని ఇప్పటి వరకు నోముకోలేదని చెప్పింది. ఇదంతా మహావిష్ణువు మాయగా తెలుసుకుని భక్తితో మొక్కుకోగా పరిపరి విధములుగా స్తుతించగా తెలవారగానే గృహంలోనే వ్రతాన్ని జరపడానికి ఏర్పాట్లను చేసుకున్నారు. పూజారి వచ్చి వ్రతాన్ని చేయిస్తుండగా సత్యదేవుడు శాంతించి బందీలుగా ఉన్నవారిని విడిపించాడు. తిరిగి వారి గ్రామానికి వస్తూ మధ్యలో ఉన్న నదిమీదుగా ప్రయాణిస్తూ ఉండగా వారు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న తల్లీ కూతుళ్ళు వారిని చూడాలనే తాపత్రయంలో పూజను సరిగ్గా ఆచరించక వారి ఇష్టం వచ్చినట్లుగా చేయడంతో ఆగ్రహానికి గురైన మహావిష్ణువు నదిలో అలజడి సృష్టించాడు. ఎంతకూ నదిదారి గుండా రాకపోయేసరికి వారు వస్తున్న పడవ తప్పిపోయిందని తెలుసుకుని స్పృహ కోల్పోయారు. వారి వద్దకు వచ్చిన పూజారి, మీరు సత్యదేవుని వ్రతాన్ని మధ్యలో వదిలేయడం వలన ఇలా జరిగిందని తెలపగా చేసిన తప్పు తెలుసుకుని నదీతీరంలోనే సత్యనారాయణ వ్రతాన్ని భక్తితో నోముకున్నారు. ఇక్కడ స్వామివారి వ్రతాలు చాలా ప్రశస్తము. కుంకుమార్చనలు, అభిషేకాలు, అష్టోత్తరాలు, తమలపాకుల పూజలు చాలా నిత్యం జరుగుతూ ఉంటాయి. స్వామివారికి, స్వామివారిని నమ్ముకున్న వారికి స్వామివారు కొంగు బంగారమై వెంబడే ఉండి వాళ్ళ కోరికలు కానీ, మనోవ్యాధులు కానీ, దీర్ఘవ్యాధులు కానీ, సంతానం లేని వారికి కానీ స్వామివారు వెంబడే ఉండి కోరిక తీసని చెప్పి చాలా ప్రగాఢ నమ్మకము, విశ్వాసము. తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు రావడం జరుగుతున్నది. పూజ అనంతరం తీర్థప్రసాదాలను తీసుకుని సత్యనారాయణ స్వామిని వేడుకోగా కరుణించిన మహావిష్ణువు వారి వారి భర్తలను తిరిగి ఒడ్డుకు చేర్చాడు. పూజారి రూపంలో ఉన్న నారదముని అక్కడ ఉన్న భక్తులందరికీ ఈ విధంగా చెప్పాడు. ఎవరైతే బాధల్లో, కష్టాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నవారు శ్రీ సత్యనారాయణ స్వామివారి నోమును నోచుకున్నచో వారి కష్టాలన్నీ తీరి సుఖశాంతులతో ఉంటారని తెలిపారు. వ్రతాన్ని నియమనిష్టలతో చేసుకోవాలని చెప్పాడు. అప్పటినుంచి ప్రజలందరూ ప్రతి ఇంట్లో శ్రీ సత్యదేవుని వ్రతాలను చేసుకోవడం వలన లోకమంతా సుభిక్షంగా వెలుగొందుతోంది. ఇలా సత్యపాలన సాగుతుండగా నారదమునీంద్రుడు మహావిష్ణువును వేడుకున్నాడు. సత్యనారాయణ స్వామి, మీ అవతారాన్ని చూడాలని ఉందని వేడుకోగా మహర్షి కోరికను మన్నించిన మహావిష్ణువు ఆజానుబాహుడిగా చతుర్భుజాలను కలిగి చిరునవ్వుతో దర్శనమిచ్చాడు. అది చూసిన నారదమునీంద్రుడు స్వామివారికి భక్తితో నమస్కరించాడు. అప్పుడు మహావిష్ణువు, ఈ భూమిపై నేను స్వయం వ్యక్తంగా రమాసహిత సత్యనారాయణ స్వామిగా వెలుస్తానని వరమిచ్చాడు. శ్రీ మహాలక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు రమాసహిత సత్యదేవుడిగా వెలిశాడు.
అలాంటి వాటిలో ఇప్పుడు మనం చూస్తున్న గూడెంగుట్టపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామివారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారు వెలిసినట్టుగా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో ఎత్తైన గుట్టపై శ్రీమన్ నారాయణుడు రమాసహిత సత్యనారాయణ స్వామిగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతమున మహావిష్ణువు శ్రీరాముడిగా వనవాసం చేస్తున్న కాలములో ఈ గుట్టపై కొన్ని రోజులు గడిపినట్టుగా చెబుతారు. ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చటి ప్రకృతి, పక్షుల కిలకిలా రావాలు, వానరాల సందడి, వీటన్నింటికీ ముగ్ధురాలైన సీతమ్మ తల్లి ఇక్కడ కొలువుందామని కోరగా మన్నించిన శ్రీరాముడు రమాసహిత సత్యదేవుడిగా ఇక్కడ వెలిసినట్టుగా ఇక్కడి ఆనవాళ్లు చెబుతున్నాయి. సీతమ్మ తల్లికి నచ్చిన ఈ ప్రాంతం ఎప్పుడూ పచ్చని ప్రకృతిని పరుచుకుని ఉంటుంది. స్వామివారు స్వయంగా వెలవడంతో భక్తులు నిత్యము వేలాదిగా వచ్చి దర్శించుకుంటారు. ఇదే ప్రాంతమున మహావిష్ణువు భక్తుడి కలలో కనిపించి నేను ఇక్కడ దగ్గరలోనే వెలిశానని చెప్పగా ఆ ప్రాంతమంతా వెదకగా స్వామివారు ఒక గుట్టపై వెలసిన విగ్రహం కనిపించింది. జై శ్రీమన్నారాయణ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఇతి ధ్యానం వనమాలిగది సాంగీ శంకీ చక్రీచనందకీ శ్రీమన్నారాయణో విష్ణోర్ వాసుదేవో అభిరక్షతో. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామం గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానము. దీని యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే దాదాపు 1964 సంవత్సరంలో మా పెదనాన్నగారు అయినటువంటి గోవర్ధన పెరమాన్లు అనే మా పెదనాన్నగారికి ఈ స్వామివారు కలలో స్వప్నంలో కనిపించి ఈ గుడ ఈ గుట్టను ఈ కొండను రాట్నాల చెరువుగా పిలువబడతారు వెనుకట. ఈ చెరువు ఈ కొండ పైన ఉన్నట్టుగా మా పెదనాన్నగారికి స్వప్నంలో కనిపించి ఈ కొండపైన ఉన్నట్టు ఆయనకు స్వప్నంలో వినిపించారు. ఆయన గారు స్వప్నమే కదా అని పట్టించుకోలేదు. పైగా రెండో రోజు కూడా అదే స్వప్నంలో మళ్ళీ రావడం ఆయన గారు మళ్ళీ పట్టించుకోలేదు. మళ్ళీ మూడో రోజు కూడా స్వప్నం రావడం వల్ల ఆయన అబ్బురపడి తెల్లవారిన తర్వాత గ్రామ ప్రజల్ని పెద్దల్ని భక్తుల్ని ప్రముఖుల్ని తోలుకొని ఈ కొండపై నుంచి ఇట్లా అప్పుడు మెట్లు సరిగా లేవు అయినప్పటికీ వెతుక్కుంటూ రావడం వల్ల అక్కడ ముందు మెట్ల కొంచెం ఆ కుడివైపున చిన్న సొరికలాగా కోరెలాగా ఉంటుండే అక్కడ నీళ్లు తీసుకొని ఇటు ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఈ మూడు పైరాల మాదిరిగా కొండపైన ఉండి ఆ మూడు పైరాలమ్మ మాదిరిగా ఉండి మధ్యలో ఆ లోపల స్వామివారు ఉండేవారు. ఆయన గారు హయోగ్యస్వామి రూపంలో చిన్నగా మూడించుల పాటు హయోగ్యస్వామి రూపంలో ఉండేవారు. ఆయన కనిపించడంతో స్వామివారికి దండం పెట్టుకొని మళ్ళీ చక్కగా సరాసరి ఆ గోదావరికి వెళ్ళి అందరూ భక్తులతో పాటు ప్రముఖులతో పాటు అందరు ప్రజలతో పాటు గోదావరికి వెళ్ళి స్నానం ఆచరించి అక్కడి గోదావరి యొక్క పవిత్ర తీర్థాన్ని తీసుకువచ్చి స్వామివారికి ఆ మొట్టమొదటిసారి అక్కడ అభిషేకాలు నిర్వహించి అప్పటి నుండి ఇవాటి వరకు కూడా స్వామివారికి నిత్య పూజలు కైంకర్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంకాల ఆరాధనలు ఉదయం ఆరాధనలు మూడు రకాల భోగాలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు భోగాలు. ఇప్పుడు స్వామివారికి విశేషంగా ఆయన స్వప్నంలో ఏమన్నాడంటే సత్యనారాయణ స్వామిగా పిలవాలని చెప్పాడు కనుక ఆ సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంగా ఇక్కడ పేరుగాంచినది. ఆ మూర్తి గారు హయగ్రస్వామి రూపంలో ఉన్నాడు కానీ స్వామివారి యొక్క ఆజ్ఞ ఏంటిది మా పెదనాన్నగారికి సత్యనారాయణ స్వామిగా పిలవాలని చెప్పి అందుకే ఆయన యొక్క ఆజ్ఞానుసారము స్వామివారి ఆజ్ఞానుసారము దాసుడిగా ఆమె పెదనాన్నగారు వ్రతాలు పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా వ్రతాలే ప్రాశస్త్యము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్నవరము ఫస్ట్, తర్వాత మనది సెకండ్ ఉంటుండే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేకమైన తర్వాత మనది మరో తెలంగాణ అన్నవరంగా కొనసాగుతున్నది. అప్పటి నుంచి ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది.
స్వామివారి నిత్య అభిషేకాలు పూజలతో అలరారుతోంది ఈ ఆలయం. ప్రతిరోజు స్వామి సన్నిధిలో భక్తులు సత్యదేవుని వ్రతాలను నోముకుంటారు. ప్రతి మాసం పౌర్ణమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు జరుపుకుని ఆలయ ఆవరణలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నోముకుని భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఎత్తైన కొండపై ఆలయం ఉండటంతో భక్తులు కింది నుంచి అల్లంత దూరాన కనిపిస్తున్న స్వామివారి శిఖర గోపురాన్ని చూసి భక్తి తన్మయత్వానికి లోనవుతారు. మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళుతుండగా వానరాలు మనకు కనిపిస్తాయి. వృక్షాల నుంచి అటు ఇటుగా ఇటు అటుగా దుముకుతూ కొమ్మలను పట్టుకుని వేలాడుతున్న విన్యాసాలు చూసుకుంటూ ముందుకు కదులుతారు భక్తులు. గూడెం శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మార్గ మధ్యలో ఉన్న ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుతారు. మార్గ మధ్యలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. భక్తులు భక్తితో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించి మనస్సులోనే స్వామివారి దర్శనానికి వచ్చాము, మమ్మల్ని చల్లంగా చూడు అని వేడుకుని తీర్థ ప్రసాదాలను అందుకుంటారు. ఇక్కడ స్వామివారికి సన్నిధి వచ్చే మెట్ల మార్గం మధ్యలో క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామివారు వెలిసి ఉన్నారు. వారికి కూడా తమలపాకుల పూజలు గాని, వారికి నవగ్రహ ఆ స్వామివారి ఆనుకుని పక్కన నవగ్రహ మండపం కూడా ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఈ ఆంజనేయ స్వామివారికి మాలాధారణ సమయంలో రెండు జయంతులు ఉంటాయి స్వామివారికి. ఆ రెండు జయంతుల్లో కూడా చాలా వెయ్యిల సంఖ్యలో స్వామివారికి నమ్ముకొని వారి యొక్క ఆయురారోగ్యాలు కాపాడుతున్న ఒక విశ్వాసంతో ఆ రెండు జయంతులకు వెయ్యిల సంఖ్యలో ఇక్కడ మాలాధారణ జరుగుకోవడం జరుగుతుంది. స్వామివారిని వారిని కాపాడుతుంది ప్రగాఢ నమ్మకము విశ్వాసము. ముందుకు కదులుతూ వెళుతుండగా శ్రీవారి నామాలు శంఖ చక్రాల చిత్రాలు కనిపిస్తాయి. భక్తులు చేతులెత్తి నమస్కరిస్తూ వెళుతుంటారు. ముందుకు కదలగానే స్వామివారి ఆలయం అగుపిస్తుంది. ఎత్తైన ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని ఆలయ ప్రదక్షిణ చేస్తారు. అనంతరం అంతరాలయంలోకి ప్రవేశిస్తూ ఆలయ నమూనాలను చూస్తూ మైమరిచిపోతారు. గర్భాలయంలోని స్వామివారిని తీక్షణంగా చూస్తూ భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఎత్తైన ఆకారం, విశాల నేత్రాలతో స్వామివారి రూపాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. ఆ పక్కనే సిరులతల్లి శ్రీమహాలక్ష్మి దర్శనమిస్తుంది. భక్తులు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివార్లను దర్శించుకుని మనస్సులోనే కోరికలు అన్నీ చెప్పుకుని నెరవేర్చు సత్యదేవా అంటూ వేడుకుంటారు. గోత్రనామాల సహితంగా పూజలు జరుపుకుంటారు. అర్చకులు స్వామివారికి పూజలు చేసిన అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. భక్తితో తీసుకుని ఆలయంలోనే ధ్యానముద్రలో కాసేపు గడిపి స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఆలయం బయట ఉన్న శిల్ప సంపదను వీక్షిస్తూ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ అనుభూతిని పొందుతారు భక్తులు. ప్రతి ఏటా కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి సత్యదేవుని దర్శించుకుని తరిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు దీపాలను వెలిగించి భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ప్రతి ఏటా మాఘమాసంలో రమాసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. 8 రోజుల పాటు ఘనంగా జరుపుతారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివార్లను దర్శించుకుంటారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ సత్యదేవుని మనందరం దర్శించుకుందాం, స్వామివారి కృపకు పాత్రులవుదాం. అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో తప్పక చేస్తారు. వివాహానంతరం, పుట్టు పండుగలకు, గృహప్రవేశాల సమయంలోనూ, ఇంకా అనేక సందర్భాలలో హిందువులు ముఖ్యంగా ఈ సత్యదేవుని వ్రతం తప్పక చేస్తారు. చాలామంది ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవడం కోసం వస్తారు. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఎంతోమంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు.
इदी इवाल्टी आलय दर्शनं मरोक आलय आध्यात्मिक कथनंतो मल्ली कलुसुकुंदां मन आलय दर्शनंलो।